అండ్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు రామ్ రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో హూ బిలీవ్డ్ ఇన్ పురి గారు వితౌట్ ఎనీ డౌట్. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథ బాగుందా, కథ బాగా ఏం లేదు, పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్ ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ టు అస్. దట్స్ హౌ ఇస్మార్ట్ హ్యాపెన్ అండ్ దట్స్ హౌ వీఆర్ నౌ గివింగ్ ఇట్ బ్యాక్ టు వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ టుడే వీ విల్ డూ. అండ్ ఇట్స్ అ ప్రామిస్ that on every year on Puri sir's birthday, by God's grace, if we have the strength, the financial strength, we would like to continue this on every 28th September. Puri garu andar kosam oka message pampicharu, adi pampinchinappudu nannu nerchukomannaru, nu cheppu na side nunchi. కానీ అది వింటా ఉంటే ఆయన వాయిస్లోనే బాగుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను ప్లే చేస్తాను. వన్ మినిట్ అది. మీరు ఈ ఫోన్ ఎలా పట్టుకోండి, అలా పట్టుకోండి, ఓకే నేను ప్లే చేస్తాను. మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. ఇష్టమైన పని కోసం చావండి.